మనుషులు ఎందుకు మెదపడు ఆ పెద్ద మనిషి అని అంటే కారణం ఆ అవినీతిలో ఈయనకు కూడా పార్ట్నర్ కాబట్టి ఎవడు నోరు మెదపడు, ఎవడు మాట్లాడడు, దత్తపుత్రుడు ప్రశ్నించడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరో విషయం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. గత ప్రభుత్వం అడుగుతా ఉన్నా. మరో విషయం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. గత ప్రభుత్వంలో చంద్రబాబు నొక్కిన బటన్లు ఎన్ని అని అడగండి, మీరు అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నొక్కిన బటన్లు సున్నా. పేదలకు ఇచ్చింది అరకొర, అదే ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో ప్రతి ఒక్క పేదవాడికి పెన్షన్ కానివ్వండి, ఇతర పథకాలు కానివ్వండి, నేరుగా ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా 2,46,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఈరోజు పోతా ఉంది. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు, ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 2,46,000 కోట్ల రూపాయలు ప్రతి పేదవాడికి కూడా మంచి జరిగిస్తూ ఆ కుటుంబాలకు మంచి జరగాలని ఎందుకు మీ బిడ్డ చేయగలిగాడు, ఎందుకు చంద్రబాబు అప్పట్లో చేయలేకపోయాడు అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో గ్రోత్ రేట్, అప్పుల గ్రోత్ రేట్ తక్కువ. మరి మీ బిడ్డ ఎందుకు చేయగలిగాడు, ఆ 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయాడు అని చెప్పి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అదే రాష్ట్రం, అదే బడ్జెట్, కేవలం మారిందల్లా ఒక్క ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొనున్న వ్యక్తి మాత్రమే మారాడు. ఒక్క వ్యక్తి మారడంతో ఈరోజు 2,46,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వచ్చి పడింది. కేవలం మార్పు ఒక వ్యక్తి, ఒక వ్యక్తి మాత్రమే మారాడు. అదే రాష్ట్రం, అదే బడ్జెట్. ఆలోచన చేయమని చెప్పి కూడా కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. అప్పట్లో ఎందుకు ఈ బటన్లు నొక్కే కార్యక్రమం జరగలేదు, ఎందుకు ఇలా 2,46,000 కోట్లు ఎందుకు ఇవ్వలేకపోయారు అని అంటే కారణం అప్పట్లో ప్రతి పేదవాడి ముఖం మీద చిరునవ్వు చూడాలని చెప్పి పాలన జరగలేదు. అప్పట్లో పాలన కేవలం దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడమే తప్ప వేరే పాలన జరగలేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పట్లో ఒక గొప్ప గజదంగల ముఠా రాజ్యాన్ని పరిపాలన చేసేది. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, ఒక చంద్రబాబు, వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. ఇదే జరిగింది, దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడము, పంచుకొని తినుకోవడం. అప్పట్లో DPT పాలన జరిగితే ఈరోజు మీ బిడ్డ హయాంలో మీ బిడ్డ బటన్ నొక్కు నేరుగా DPT పాలన ఈరోజు జరుగుతూ ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మ ఒడి అనే స్కీమే లేదు.
ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మ ఒడి అనే స్కీమే లేదు. ఈ ఒక్క స్కీమ్ ద్వారా ఈ 5 సంవత్సరాలలో మీ బిడ్డ 44,49,000 మంది నా అక్క చెల్లెమ్మలకు మేలు చేస్తూ అక్షరాల మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా 26,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించడం జరిగింది. మారిందల్లా కేవలం ఒకే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. నా అక్క చెల్లెమ్మలకు అమ్మ ఒడి అనే పథకం ద్వారా 26,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మలకు వచ్చాయి.